మరి సువార్త అంటే ఏంటి? మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి, నిత్య జీవం వైపు ప్రయాణం చెయ్యాలి. మరణించిన తర్వాత మనందరం ఆయన సన్నిధిలో ఉండాలి. మరణం ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎవరికి తెలీదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మోసపోతున్న వారిని మేల్కొల్పటానికి దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. నాతో పాటుగా మీరు శ్రమించండి, సత్యాన్ని అందరికీ తెలియజెప్పండి. ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మేల్కొల్పాలి. ఒక అన్యుడికి అవిస్తాడు ఇవిస్తాడని ఆకర్షించడం దేవుని వాక్య విధానం, అది సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకోవటం కాదు. ఎందుకంటే ఒకళ్ళు ఇవ్వకపోతే వాడు అవిశ్వాస అయిపోతాడు. ఒక ఒక యథార్థ సంఘటన చెప్తాను మీకు, నా జీవితంలో జరిగిన మా ఏరియాలో జరిగిన యథార్థ సంఘటన. ఆ సంఘటన ఏంటంటే, ఒక అన్య కుటుంబం ఉంది. వాళ్ళు ప్రభునందు విశ్వసించిన వారు కారు వారు. వాళ్ళ అమ్మాయికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది, ఇంకా మరణానికి దగ్గరగా మరణశయ్య మీద ఉంది. ఈలోగా ఒక ఆవిడ వెళ్ళింది, వెళ్ళి అంది, అమ్మ మీరు మా ప్రభువు నమ్ముకుంటే ఈ రోగం తగ్గించేస్తాడని చెప్పింది. సువార్త చెప్పలే, సువార్త ఏం చెప్పలేదు, ఇంక ఇదే చెప్పింది, నువ్వు మా ప్రభువుని నమ్ముకుంటే నీ రోగం తగ్గించేస్తాడంటే నిజమేనా అని అడిగారు వాళ్ళు. అయ్యో నా మాట నమ్మండమ్మ, నేను చాలామందికి తగ్గించేసాను, నీకు నా ప్రభువుని నమ్ముకోండి, మీరు ముందు మీ ఇంట్లో ఉన్న ఈ బొమ్మలన్నీ తీసేయండి అందట. తీసేశారు వాళ్ళు, మూట కట్టేసి స్టోర్ రూమ్లో పెట్టేశారు. ఇప్పుడు మా బైబిల్ పెట్టుకోండి అంది, పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ పని అవదమ్మా, నాతో పాటు 7 వారాలు రండి అని ఆ ముదునూరు పాటు ఏదో ఉందట అక్కడ తీసుకెళ్ళింది. 7 వారాలు రమ్మన్నారట వాళ్ళు, ఏదో హాస్పిటల్ వాళ్ళు రమ్మన్నట్టు. వీళ్ళు 7 వారాలు వెళ్ళారు అక్కడికి. 7వ వారం ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఇంక నువ్వు ఎప్పుడు మా ఇంటికి రాకమ్మా, దిక్మాలిందనివి, ఈ దేవుడు నమ్ముకోకుండా మా దేవుళ్ళోనూ ఉంటే ఇంకో కొన్నాళ్ళు బతుకునేమో, ఈ దేవుడు నమ్ముకుని అనవసరంగా ఆ బిడ్డని 7 వారాలు పడక మీద ఉండాల్సిందని తిప్పి 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 చంపేశావు అని చెప్పి మొత్తానికి దూషించి, దేవుని దూషించి ఏ బొమ్మలైతే స్టోర్ రూమ్లో పెట్టారో మళ్ళీ అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ప్రభువు చెప్పమన్నది చెప్పావనుకో, ప్రభువు చేయాల్సిన మేలు చేస్తాడు. నువ్వు చెప్పాలనుకున్నది నీ స్వార్థం కోసం చెప్పావనుకో, ప్రభువు చేయాలనుకున్న మేలు అక్కడ జరగదు. అందుకే ఇప్పుడు క్రమం క్రమమే, క్రమాన్ని తప్పకూడదు. అదే నువ్వు ఈ మాయమాటలేం చెప్పకుండా సువార్తే చెప్పుండుంటే ఏమో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యేవారు. ఒకవేళ బ్రతికినా చనిపోయినా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేవారేమో. నువ్వు ఏం చెప్పాలి అప్పుడు, అమ్మా ఈ జీవితం శాశ్వతం కాదు తల్లి, నువ్వు ఎలాగూ చనిపోతావు. ఒకవేళ ఇప్పుడు ప్రభు నిన్ను బ్రతికించినా ఇంకో 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత అయినా నువ్వు మరణించాలి. మా బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన ఉంది, హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు, చావుగడియ దగ్గరకు వచ్చింది, 7 ఏళ్ళు ఇచ్చాడు. ఆ 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ రాజు ఏమైపోయాడు, చచ్చిపోయాడు. చావు తప్పదమ్మా, ఇప్పుడు ఆగినా మళ్ళీ ఏదో తాత్కాలికంగా ఆగడం తప్పితే శాశ్వతంగా చావునెవడు ఆపలేడు. మరణం తర్వాత మరో జీవితం ఉందమ్మా, నీ దుష్టత్వం నుండి విడిపించబడి నీ పాపాన్ని కడిగి వేసుకో, పరిశుద్ధిగా పరిశుద్ధురాలిగా మారు. నీకు అసలైన రోగం ఇది కాదు, దీనికంటే భయంకరమైన రోగం ఉంది, అది పాపరోగం. అది ఆ పాపరోగాన్ని తీసివేయడానికే, ఆ ప్రయాసపడి మనం మోస్తున్న ఆ పాపభారాన్ని తీసివేయడానికే పరిశుద్ధుడైన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది చెప్పుంటే, ఒకవేళ అమ్మాయి నమ్మునుంటే, ఒకవేళ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని ఉంటే, స్వస్థపరచబడిందా బడలేదా శారీరకంగా వేరే విషయం, ఆత్మీయంగా మాత్రం ఏమై ఉండేది? ఒకవేళ ఆమె సువార్త అంగీకరించుంటే స్వస్థపరచబడేది, ఆత్మకు స్వస్థత లభించేది. అప్పుడు ఎలాగూ మన్నైనది వెనుకటి వలె మన్నవుతుంది, దేవుని సన్నిధికి వెళ్ళిందన్న ఆనందమైనా ఉండేది. అందుకే ఎప్పుడు కూడా దేవుడు చెప్పమన్నది చెప్పాలి. బండతో మాట్లాడంటే ఏం చేయాలి? మాట్లాడాలి. కొట్టంటే ఏం చేయాలి? కొట్టాలి. అంతే నీ పని. నువ్వు రివర్సులో వెళ్ళకో, రూట్ మార్చుకో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. అన్యజనులు ఏమనుకుంటారంటే, ఓహో వీళ్ళు ప్రలోభాలకు గురి చేసి మతం మారుస్తున్నారు అంటారు వాళ్ళు. అసలు ఆ పరిస్థితే మన దగ్గర రాకూడదు. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది మనం ఏం తప్పు చేస్తున్నామో. కాబట్టి మొదట నీతిని రాజ్యాన్ని వెదుకుదాం. అవన్నీ ప్రభు చిత్తమైతే అనుగ్రహిస్తాడు, అది ఆయన చిత్తం. అది కానీ మనం అడుగుదాం, అడగడం తప్పు కాదు. ప్రభువా నా శరీరంలో ముళ్ళుంది తీసేయి, అడగడం తప్పు కాదు. ముమ్మారు అడిగాడట, తప్పేం కాదు, అడగవచ్చు. కానీ ఎప్పుడు అడిగాడు? నీతిని రాజ్యాన్ని వెతుకుతూ అడిగాడు. అంతే తప్ప నీతిని రాజ్యాన్ని పక్కన పెట్టి ఇది అడగలేదు. అర్థమైందా? అర్హత కలిగిన వాడు అడిగాడు, అర్హత లేనివాడు అడిగితే అది వేరే విషయం. పౌలు గారికి అడిగే అర్హత ఉందా లేదా?
ఉంది, అర్హత కలిగినోడు అడిగాడు. అర్హత కలిగినోడు అడిగితేనే దేవుడి చిత్తం కాకపోతే ఇవ్వలేదు. కాబట్టి ఇస్తాడా ఇవ్వడా అనేది పక్కన పెట్టండి, కానీ మనం ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకాలి. అదే ఇతరులకు కూడా మనం చెప్పాలి. కాబట్టి నిజమైన ఆశీర్వాదం రక్షణ, నిత్య జీవం, నిత్య రాజ్యం, దాన్ని స్వతంత్రించుకోవడానికే మనం అందరం క్రైస్తవ్యంలోకి వచ్చాం. కాబట్టి సమయం అయిపోతుంది, జాగ్రత్త. నిజం వైపే నిలబడండి. అబద్ధాన్ని ఆశ్రయించొద్దు, అబద్ధాన్ని ప్రోత్సహించొద్దు. దేవుడెట్టి ధన్యత మీకు, మీ హృదయాలకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక నిన్నేగా పుట్టుక నీడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కాదా, ఎండకు వాడాలని అవి సూచించుటలేదా? తేనుందని మురిసేలోగా తుమ్మెదరాదా, మాయగ మకరందం పువ్వుని విడిచిపోదా? మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కాదా, ఎండకు వాడాలని అవి సూచించుటలేదా? తేనుందని మురిసేలోగా తుమ్మెదరాదా, మాయక మకరందం పువ్వుని విడిచిపోదా? బంధం అనుబంధం లోకంతో సంబంధం, గాలికి రాలేటి పూలదాయి చందం, మాయగ మనిషి నేల రాలి వెళ్ళిపోతుంటే నిన్నేగ పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక. సువాసనే మనిషికి పాఠం కాదా, నీతిని వెదజల్లాలని నేర్పించుటలేదా? పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా,
ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా? సువాసనే మనిషికి పాఠం కాదా? నీతిని వెదజల్లాలని నేర్పించుటలేదా? పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా? ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా? మాయను నమ్మొద్దు, మాయ చేసి బ్రతకొద్దు, నేత్రాశకులొంగి నిన్ను పొడుచుకోవద్దు, లోతు భార్య వలె వెనుక తిరిగి చూడొద్దు. నిన్నేగా 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 పుట్టుక, నేడంత నడక, రేపేమో చితిక, మునాళ్ళ బ్రతుక. భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక, ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక. నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక, నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక. నిన్నేగా పుట్టుక, నేడంత నడక, రేపేమో చితిక, మునాళ్ళ బ్రతుకా.